షేక్ హసీనా 5వ సారి ప్రైమ్ మినిస్టర్ అయింది బంగ్లాదేశ్కి. ఇది భారతదేశానికి శుభ సూచకం. షేక్ హసీనా భారతదేశానికి ఎందుకు శుభ సూచకం, ఆమె బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనకెందుకు శుభ సూచకం అని చెప్పి మాట్లాడితే డేటా నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ప్రతిసారి ఏ పేపర్లలో రావు, అదే పాకిస్తాన్లో మాత్రం ఏదన్నా వస్తే మాత్రం ఓ జబర్దస్త్లు వస్తాయి. కాంగ్రెస్ పెంచి కాంగ్రెస్ని పెంచి పోషించాల్సిన పేపర్లన్నీ మాట్లాడతాయి, కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అన్ని న్యూస్ ఛానళ్ళు రాస్తాయి. బట్ షేక్ హసీనా బంగ్లాదేశ్లో గెలిచింది, అది భారతదేశానికి శుభ సూచకం అని ఒక్క పేపర్ ఎందుకు రాయదు? ఎందుకు మంచిది అని అంటే, మనము ఆమెతో సైన్ చేసిన ఏవైతే ఎంఓయూస్ ఉన్నాయో, అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, అవి మన రీజన్ల స్టెబిలిటీ అండ్ క్రెడిబిలిటీని పెంచినాయి, స్థిరతను పెంచినాయి. 2013లో మనం చేసిన ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ బంగ్లాదేశ్తో మనకేమేం చేసిందంటే, వాళ్ళు కీ టెర్రరిస్ట్ సచ్ యాస్ అనూప్ చేతియా అండ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ ఉల్ఫా అంటారు దాన్ని, వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ వాళ్ళు మనకు టెర్రరిజంని కంట్రోల్ చేయనికి, క్రాస్ బార్డర్ టెర్రరిజంని కంట్రోల్ చేయనికి. ఇండియా లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ విత్ బంగ్లాదేశ్. కోవిడ్ లాంటి సమయంలో కూడా మన బైలాటరల్ ఇష్యూస్ వాళ్ళతో చాలా మంచిగా ఉండే, 44% గ్రోత్తోని రెండు దేశాలు ముంగడికి పోయినాయి. యుఎస్ చాలా ట్రై చేసింది ఫ్రెండ్స్ షేక్ హసీనాను ఓడగొట్టి, బంగ్లాదేశ్ని ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ నేషన్లాగా డిక్లేర్ చేసి, పాకిస్తాన్ ఇప్పుడు మొత్తం బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి పైసల కోసం వాళ్ళ లోపల వాళ్ళకే చిచ్చులు ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ని ఇంకొక పాకిస్తాన్ తయారు చేసి భారతదేశం మీదికి ఉచ్చుగో మేమంటారుగా ఉసిగొలుపుదామని చెప్పి మాట్లాడ చేయనికే యుఎస్ చేసేదే ఈ కథలు. ఎంతో ట్రై చేసింది, కాకపోతే సత్యమేవ జయతే అంటారు కదా, బంగ్లాదేశ్లో షేక్ హసీనా గెలిచింది. ఇందులో మన భారత ప్రావీణ్యం జబర్దస్తున్నది. షేక్ హసీనాని గెలిపించుట్ల మన భారతదేశము భారత్ సర్కార్ది కూడా ప్రావీణ్యం మస్తున్నది. మనకు బెనిఫిట్ అయ్యేటోడు మనకు ఉండాలి కానీ వాళ్ళకు బెనిఫిట్ అయ్యాడు వీళ్ళకు బెనిఫిట్ అయ్యేటోడు మనకెందుకు? దేశ ప్రయోజనాల కోసం స్వార్థం ఉండాలి కానీ మన సొంతిల్లు మంచిగా ఉండాలన్న ప్రయోజనం ఉండాలి కానీ మంది మంచిగా ఉండాలన్న మూతబరి మనకెందుకు ఫ్రెండ్స్? బంగ్లాదేశ్లో ఉన్న అపోజిషన్ పార్టీలని గోటీలు ఆడుకున్నారు మన భారత్ సర్కార్, గోటీలు ఆడుకున్నారు. ఎలక్షన్ కంటే ముందే మొత్తం ఏడుకాడికి ఎగిరిపోయినారు. 5 దేశాల మీద కథనం అని చెప్పి చిత్రగుప్త్ ఒక కథనం కూడా నడిపింది 2 రోజుల కింద, ఐ థింక్ ఆన్ సాటర్డేనో ఫ్రైడేనో మేము వీడియో కూడా రిలీజ్ చేసినాం. 5 దేశాలని భారత్ పైన ఉన్న దేశాల నిఘా ఎట్లయితే పెడుతున్నారో వాళ్ళని ఎట్లా మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాం అనేది చిత్రగుప్త్ ఆల్రెడీ చెప్పింది. షేక్ హసీనా గెలుస్తుందని కూడా ఆ రోజు మేము చెప్పినాం. దిస్ ఈజ్ అవర్ రీసెర్చ్ అండ్ వీ బిలీవ్ ఓన్లీ ఇన్ డేటా. మా రీసెర్చ్ గట్టిగా ఎందుకు ఉంటుంది అని అంటే మేము డేటాను నమ్ముతాం. జై శ్రీరామ్ అనే మాటకి ఎంతైతే గౌరవం ఇస్తామో ఆ సగౌరవంగా ఆ భగవంతుడు తర్వాత నమ్మేది డేటానే. మీరు కూడా అదే నమ్మురని చెప్తాం ప్రతిసారి, మమ్మల్ని కూడా నమ్మొద్దని ప్రతిసారి ఏ ఛానల్ మీకు ఇట్లా దావా చేసి చెప్పింది. అందుకే పదే పదే మీసారి మిమ్మల్ని మేము కోరుతున్నాం, యువర్ సపోర్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అస్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. మాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇట్లాంటి కంటెంట్ మీ ముంగడికి తీసుకురావాలని చెప్పి మాకు అనిపిస్తుంది. రణధీర్ జైస్వాల్, నరేంద్ర పిఎం షేక్ హసీనా బంగ్లాదేశ్ జాయింట్లీ ఇనాగ్రేటెడ్ 3 క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బోస్టరింగ్ పవర్ రైల్వేస్ కనెక్టివిటీ ఇన్ ది రీజన్. భారత్ సర్కార్తోని మనకున్న అన్యోన్య అనుబంధం బంగ్లాదేశ్కి ఇప్పుడు షేక్ హసీనా ఆమె ప్రధానమంత్రి ఉన్నంతసేపు అట్లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా కూడా నేను ముంగడబెట్టినా. జాయింట్ వెంచర్లు కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాయి.